ఫ్యాక్ట్ నెంబర్ 1. ఈ వరల్డ్ లోని లార్జెస్ట్ అండ్ లాంగెస్ట్ కార్ ఏంటో మీకు తెలుసా? లిమిజీన్. ఇది 100 ఫీట్స్ లాంగ్ ఉంటుంది. ఇంకా దీనికి 26 వీల్స్ ఉంటాయి. అంతేకాదు 2 డ్రైవర్ క్యాబిన్స్ కలిగి ఉంటుంది. దీని లోపల ఒక స్విమ్మింగ్ పూల్ తో పాటు కింగ్ సైజ్ బెడ్ అండ్ ఇంకా ఒక మినీ బార్ కూడా ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 2. డింపుల్స్ ఆడవాళ్ళకి చాలా అందాన్ని ఇస్తుంది. ఇప్పుడు ఆ డింపుల్స్ కోసమే చాలా మంది అందంగా కనిపించాలని ఏవేవో సర్జరీస్ అంటూ చేయించుకుంటున్నారు. కానీ ఫస్ట్ టైం 1936లో మిస్టర్ ఎవాంజలిన్ ఈసాబెల్లా గిల్బర్ట్ ఆఫ్ రాచెస్టర్ అనే ఈమె న్యూయార్క్లో మొట్టమొదటిసారిగా ఈ డింపుల్ మేకింగ్ మిషన్ కనిపెట్టింది. ఇలా మన చీక్స్ మీద ఆ మిషన్ కొన్ని వీక్స్ ఉంచితే చీక్స్ మీద డింపుల్స్ అనేవి జనరేట్ అవుతాయి. ఫ్యాక్ట్ నెంబర్ 3. మీరు ఫుట్బాల్ ని కార్ తో మూవ్ చేసే వీడియో గేమ్ ని చూసుంటారు అండ్ ఆడుంటారు కూడా. అయితే ఈ గేమ్ లో కార్ సహాయంతో గోల్స్ చేస్తూ ఉంటారు. కానీ అలా వీడియో గేమే కాకుండా రియల్ లైఫ్ లో కూడా ఇలాంటి గేమ్ ఉంది. ఈ గేమ్ బ్రోక్లిన్ రెడ్ హుక్ అనే ప్లేస్ లో ఆడతారు. ఆ గేమ్ లో ఒక 8 ఫీట్ డయామీటర్ ఉన్న బాల్ ని ఇలా కార్ సహాయంతో హిట్ చేసి గోల్స్ చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇక్కడ గోల్ కీపింగ్ చేసేది మనిషి కాదు, ఒక జేసీపీ టైప్ మెషిన్. ఫ్యాక్ట్ నెంబర్ 4. మా అమ్మని డైలీ మార్నింగ్ లేపమ్మా ఫ్యాక్ట్స్ చెప్పాలంటే నేనేమైనా నీకు పని మనిషినా, జీతం ఇచ్చి పెట్టుకో ఎవరినైనా లేపడానికి అని అంటుంది. ఇప్పుడంటే అలారం క్లాక్స్ ఉన్నాయి టైంకి నిద్ర లేపడానికి. మరి అవి లేనప్పుడు 1950 to 1970 ఆ కాలంలో ఎర్లీ మార్నింగ్ జాబ్ కు వెళ్ళడానికి ఇలానే ఒక వ్యక్తి నిద్ర లేపేవాడు. నిద్ర లేపడం అంటే ఏ పక్కింటోళ్ళో లేపడం కాదు, అతని జాబే అది, ఎర్లీ మార్నింగ్ లేపడం. వీళ్ళని నాకరప్పస్ అంటారు. పైగా ఇలా నిద్ర లేపడంలో ప్రొఫెషనల్స్. ఈ ఫ్యాక్ట్ విన్నాక మా అమ్మ ఏమంటుందో. ఫ్యాక్ట్ నెంబర్ 5. ఇతని పేరు చోయ్ గ్యాప్ బాక్. ఇతను 2012లో 3 సార్లు జైలు నుండి తప్పించుకున్నాడు. అది జైల్లో క్రిమినల్స్ కి ఫుడ్ ఇచ్చే ఒక చిన్న స్లాట్ నుండి తప్పించుకున్నాడు. ఏంటి నమ్మట్లేదు కదా, ఇంత చిన్న స్లాట్ నుండి పారిపోయాడంటే ఇతను ఒక యోగా ప్రాక్టీషనర్. అందుకే ఇతను జైల్లో ఉన్నప్పుడే ఆ ఫుడ్ స్లాట్ సైజ్ మెజర్ చేసుకుని ముందుగానే ఆ సైజుకు తగ్గట్టు తన బాడీని అందులో పట్టే విధంగా ఇలా బాడీని స్క్వీజ్ చేసి తన బాడీకి ఆయింట్మెంట్ రాసుకుని ఆ స్లాట్ నుండి పారిపోయాడు. ఇలా అతను 3 సార్లు జైలు నుండి సక్సెస్ఫుల్ గా తప్పించుకున్నాడు. నెక్స్ట్ ఫ్యాక్ట్ లోకి వెళ్లే ముందుగా నేను ఈ వీడియో చేయడానికి చాలా కష్టపడుతున్నాను. మీ నుంచి నేను కోరుకునేది ఒక్కటే, నా వీడియో మీకు నచ్చితే వీడియో లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. లైక్ బటన్ మీ వేలకు పెద్ద దూరం కూడా లేదు. హోప్ మీరు లైక్ చేస్తారని ఆశిస్తున్నా. ఫ్యాక్ట్ నెంబర్ 6. 1895లో ఒహియో స్టేట్ లో ఆ స్టేట్ మొత్తానికి కేవలం 2 కార్స్ మాత్రమే ఉండేవి. అయితే ఇక్కడ ఫన్నీ థింగ్ ఏంటంటే ఆ 2 కార్స్ కి యాక్సిడెంట్ అయ్యింది. అది వాటికి అవే ఒకదాన్నొకటి గుద్దుకొని క్రాష్ అయ్యాయి. ఫ్యాక్ట్ నెంబర్ 7. సముద్రపు అలలు చూడడానికి చాలా అందంగా కనిపిస్తాయి. అయితే కొన్ని కొన్ని సార్లు సముద్రంలో ఇలా స్క్వేర్ వేవ్స్ ఏర్పడతాయి. బట్ ఇవి చూడడానికి అందంగా కనిపించినా ఇవి మనిషికి చాలా ప్రమాదకరం. ఒకవేళ మీరు కనుక ఎప్పుడైనా సముద్రంలో ఉన్నప్పుడు ఇలా స్క్వేర్ వేవ్స్ ఏర్పడితే వెంటనే బయటకు వచ్చేయండి, లేదంటే అవి మీ ప్రాణాలు కూడా తీయొచ్చు. విండ్ ప్రెషర్, టెంపరేచర్ అండ్ స్పీడ్ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నప్పుడే స్క్వేర్ వేవ్స్ అనేవి ఏర్పడతాయి. అందుకే ఇవి మనుషులకి చాలా ప్రమాదకరం. ఈ స్క్వేర్ వేవ్స్ లో గనుక మనిషి ఉన్నట్లయితే అతని ప్రాణాలు కాపాడుకోవడం చాలా కష్టం. ఫ్యాక్ట్ నెంబర్ 8. హైడ్రోసినస్ గొలాయత్, ఆల్సో నోన్ యాజ్ ద గొలాయత్ టైగర్ ఫిష్, జాయింట్ టైగర్ ఫిష్ ఆర్ మెబంగా. ఈ ఫిష్ కాంగో రివర్స్ లో ఉంటుంది. ఇది 5 ఫీట్స్ లెంత్ అండ్ 50 కేజీల వరకు బరువు ఉంటుంది. అయితే మీరు ఇప్పటి వరకు ఫిషెస్ ని తినే క్రొకోడైల్ ని చూసుంటారు, కానీ ఈ జాయింట్ టైగర్ ఫిష్ దానితో ఉండే ఫిషెస్ నే కాదు ఏకంగా క్రొకోడైల్ నే తినేస్తుంది. దీని 1 ఇంచ్ టీత్ చాలా షార్ప్ గా వేటి బాడీస్ నైనా చాలా షార్ప్ గా కట్ చేసేలా ఉంటాయి. అంతేకాదు ఇవి హ్యూమన్స్ మీద కూడా అటాక్ చేసినట్టు సాక్ష్యాలున్నాయి. ఫ్యాక్ట్ నెంబర్ 9. మీట్ బల్బీర్ సింగ్. ఇతను 2007లో కాలిబైన్ అనే రివర్ ని అతను ఒక్కడే
160 కిలోమీటర్స్ లాంగ్ వరకు ఇలా క్లీన్ చేశాడు. అది ఎటువంటి గవర్నమెంట్ సపోర్ట్ మనీ ఆశించకుండా అతను ఒక్కడే మొదలుపెట్టి అలా క్లీన్ చేస్తూ ఉండగా ఆ గ్రామ ప్రజలు అతన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి అతనితో పాటు వాళ్ళ విలేజ్ పరిధి అయ్యే వరకు అతనికి హెల్ప్ చేశారు. అందుకే అంటారు ఏదైనా ఒక్కడితోనే మొదలవుతుందని. ఫ్యాక్ట్ నెంబర్ 10, జస్టిన్ బీబర్ పాడిన ద బేబీ సాంగ్ వింటే ఎలుగు బంట్లే భయపడతాయంట. అవును, ఒకసారి రష్యాకు చెందిన వ్యక్తి పైన ఎలుగు బంటి దాడి చేసినప్పుడు అదే టైంలో అతని ఫోన్ రింగ్ అయింది. ఆ రింగ్ టోన్ జస్టిన్ బీబర్ పాడిన బేబీ సాంగ్. ఆ పాట వినగానే దాడి చేసిన ఎలుగు బంటి వెంటనే పారిపోయింది. ఇదొక్కటే కాదు, సేమ్ ఇలాంటి ఇన్సిడెంట్సే ఇంకా చాలా చోట్ల జరిగాయి. ఫ్యాక్ట్ నెంబర్ 11, ఇప్పటి వరకు మీరు ఎన్నో రకాల చెట్లను చూసి ఉంటారు. వాటిలో కొన్ని చాలా పెద్దగా అండ్ స్మాల్గా ఉండే ట్రీస్ కూడా ఉంటాయి. అయితే మీరు ఎప్పుడైనా ఇలా రకరకాల రంగులతో కూడిన చెట్లను చూసారా? ఇవి ఫిలిప్పీన్స్ దేశంలో ఉంటాయి. వీటిని రెయిన్బో యూకలిప్టస్ ట్రీస్ అంటారు. ఈ చెట్లు రకరకాల రంగుల పళ్ళను కలిగి ఉంటాయి. ఈ చెట్లని కట్ చేసినా ఆ చెట్టు బెరడు మొత్తం కూడా ఇలా అనేక రంగులతో కనిపిస్తుంది. అయితే ఈ చెట్లను కాగితం తయారీకి మరియు అలంకరణ ప్రయోజనాల కోసం వాడతారు. ఫ్యాక్ట్ నెంబర్ 12, ఈ బోట్ చూస్తుంటే మీకేమనిపిస్తుంది? బోట్ సగం నీటిలో మునిగిపోయినట్లుంది కదా, కానీ నిజానికి ఇది నీటిలో మునిగిపోవట్లేదు. ఇదే ఆ బోట్ యొక్క డిజైన్. ఫ్రెంచ్ దేశానికి చెందిన జూలియన్ బెతియర్ అనే ఒక ఆర్టిస్ట్ ఈ ప్రత్యేకమైన బోట్ ని డిజైన్ చేశారు. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఈ వీడియో మొత్తం చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.